సోమంటే వీక్షకులందరికీ నమస్కారం చట్టాల గురించి అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు శ్రీనివాస్ చౌహాన్ గారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే ఏంటి ఆ సెక్షన్ ఉల్లంఘిస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి వీటన్నిటి గురించి మనకి వివరిస్తారు నమస్కారం శ్రీనివాస్ గారు నమస్తే మేడం శ్రీనివాస్ గారు మామూలుగా అందరికీ వన్ ఫార్టీ ఫోర్ అనే నంబర్ సెక్షన్తో ఉంటుంది అనేది మాత్రం తెలుసు కానీ ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే ఏంటని కానీ దాంట్లో ఎటువంటి ఇబ్బందులు వస్తాయని కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఆ సెక్షన్ ఉపయోగిస్తారని కానీ అవగాహన అనేది తక్కువగా ఉంటుంది ఒకవేళ ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినప్పుడు దాన్ని ఉల్లంఘిస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి ఇవన్నీ కూడా తెలియజేస్తారా భారతదేశంలో భారత రాజ్యాంగంని అనుసరించి మనమంతా కూడా మన హక్కులను కాపాడుకుంటూ ఉంటాం అలాగే క్రిమినల్ అంశాలలో మనకు ముఖ్యంగా మూడు చట్టాలు అమల్లో ఉన్నాయి భారతదేశంలో ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ రెండు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ షార్ట్లో సిఆర్పిసి అని అంటాం మూడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడు చట్టాలు చాలా కీలకమైనటువంటి చట్టాలు మన దేశంలో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ప్రకారం ఏంటి అని అంటే ఏదైనా ఒక నేరం జరిగితే ఆ నేరం అంటే ఏంటి అని వివరణ ఇచ్చి ఆ నేరం చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష విధించాలో చెప్పేదే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అందుకే మనం ఎఫ్ఐఆర్లలో చూస్తుంటాం ఐపీసీ త్రీ నాట్ ఫోర్ ఐపీసీ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ ప్రకారం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు అయింది అని అలా చెప్తూ ఉంటారు కానీ నార్మల్ ప్రజలకైతే అది ఏంటి అనేది అర్థం కాదు ఇలా గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇక రెండో చట్టం సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏదైనా నేరం జరిగింది ఆ నేరం ఏంటి ఆ నేరానికి శిక్ష ఏంటి అనేది ఐపీసీ వివరణ ఇస్తే సిఆర్పిసి ఏం చెప్తుంది అని అంటే ఆ నేరాన్ని న్యాయస్థానాలు ఎలా విచారణ చేపట్టాలి అని చెప్పేదే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని అంటాం ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆధారం చేసుకొని న్యాయస్థానాలన్నీ కూడా ఒక నేరాన్ని విచారణ చేపట్టడం మొదలు పెడతాయి తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇది కీలకమైనటువంటి చట్టం మూడో చట్టం అంటే ఒక వ్యక్తికి శిక్ష విధించాలంటే ఆ నేరానికి సంబంధించిన ఆధారాలు ఏంటి ఆ ఆధారాలను కోర్టుకు ఎలా సబ్మిట్ చేయాలి ఏ ఆధారాలను ఏ ఏ ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేయాలో చెప్పేదే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడు చట్టాల ద్వారా ఒక నేరం చేసిన వ్యక్తి అతను నేరం చేసినట్లు రుజువైతే కోర్టు అతనికి శిక్ష విధించడం అనేది జరుగుతుంది ఓకే అయితే మనకు మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిసి ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసిలో నాలుగు వందల ఎనభై నాలుగు సెక్షన్లు ఉన్నాయి ఈ నాలుగు వందల ఎనభై నాలుగో సెక్షన్లో మనం మాట్లాడే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని అంటాం ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక ప్రాంతంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంది మానవ హక్కులకు ఉల్లంఘన జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావించినప్పుడు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ నుంచి అనుమతి పొంది ఆ ప్రాంతంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరుగుతుంది ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం వల్ల ఆ ప్రాంతంలో ఎవరి హక్కులకు ఉల్లంఘన జరగకుండా కాపాడవచ్చు అంటే నలుగురు కంటే ఎక్కువ మంది ఒక ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారో ఆ ప్రాంతంలో గుమికు ఉండకుండా చేయడం అనేది ఈ సెక్షన్ యొక్క ముఖ్య బాధ్యత ఓకే ఈ సెక్షన్ని రెండు నుంచి ఆరు నెలల వరకు అంటే ఆ ప్రాంతంలో జరిగే సందర్భాన్ని బట్టి రెండు నుంచి ఆరు నెలల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది అంటే ఆ మంత్స్ వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో కూడా ఉండే అవకాశాలు ఉంటుంది ఆరు ఆరు నెలల వరకు పొడిగించవచ్చు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఒకవేళ ఆ సెక్షన్ని కనుక ఉల్లంఘన చేస్తే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది మూడు సంవత్సరాల మూడు సంవత్సరాల వరకు ఇది ఒక క్రైమ్ అంటే ఇతరుల యొక్క హక్కులకు ఉల్లంఘన చేయడము అల్లర్లు సృష్టించే పని చేయడము అనేది నేరం కాబట్టి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది ఉదాహరణకు ఎలక్షన్లు నిర్వహిస్తున్నప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తారు పరీక్షల నిర్వహణ జరుగుతున్నప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిర్వహిస్తారు రాజకీయ నాయకులు ఏదైనా మీటింగ్లు అంటే హంగర్ స్ట్రైక్స్ చేస్తున్నప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ విధిస్తారు కర్ఫ్యూ లేకపోతే ఏదైనా ప్రాంతంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తారు అంటే ఆయా సందర్భాలను బట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరుగుతుంది ఆ సెక్షన్ని కనుక ఉల్లంఘిస్తే మాత్రం మూడు సంవత్సరాల జైలు శిక్ష అనేది ఉంటుంది ఏదైనా కూడా ప్రభుత్వాలు ఏదైనా నిర్వహించేటప్పుడు పెద్ద పెద్ద కార్యక్రమాలు అనుకున్నప్పుడు లేదంటే అల్లర్లు జరుగుతాయి అనుకున్నప్పుడు ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఉంటుంది అంటే గవర్నమెంట్ అనేది ముందుగానే పర్మిషన్ తీసుకోవాలంటే తీసుకుంటుంది ప్రభుత్వం ముందుగానే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ నుంచి అనుమతి పొంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తుంది ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి విధిస్తారు దాన్ని పొడిగించేటప్పుడు కూడా ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకొని పొడిగించాలా వద్దా అనేది కూడా నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది ఎట్లా అయినా సరే గవర్నమెంట్కి కోర్టుల నుంచే ముందు పర్మిషన్ తీసుకుంటే తప్ప ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఉండదు విధించలేము విధించడం అవుతుంది సో ఇప్పటి వరకు మన గవర్నమెంట్స్ అంటే స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు టోటల్గా ఎన్ని సార్లు ఫోర్ సెక్షన్ విధించి ఉండవచ్చు అండి ఎన్ని సార్లు అని మనము అక్యురేట్ గా చెప్పలేము కానీ చాలా సందర్భాలలో లెక్కకు మించి సందర్భాలలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావించినప్పుడు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి హింసాత్మక అంశాలను నిరోధించే ప్రయత్నం చేస్తుంటుంది అంటే శాంతియుతంగా ఉండే ప్రయత్నం చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటది ప్రభుత్వం ఇప్పుడు మీరు అన్నారు చట్టాన్ని గనక ఉల్లంఘిస్తే ఖచ్చితంగా మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష అది ఎంత మంది ఉంటే ఎవరికైనా ఎవరు కూడా చట్టానికి అతిథులే ఉంటే ఆ ప్లేస్ లో ఒకవేళ ఒక యాభై మంది వంద మంది ఉంటే వాళ్ళందరికీ శిక్ష విధిస్తారు నలుగురు కంటే ఎక్కువ మంది ఉండకూడదు మోర్ దెన్ ఫోర్ మెంబర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అక్కడికి ఎంట్రీ కావద్దు అసలు ఎంట్రీ అవుద్ సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ ఒక సిఎంఏ ఉన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్న టైంలో ఎమర్జెన్సీకి ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది అలాంటప్పుడు వారు కూడా శిక్షార్హులేనా శిక్షార్హులు అంటే అనుమతి పొందాలి ప్రోటోకాల్ సిస్టం ప్రకారము అక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారికి సమాచారం అందిస్తా ఉంటారు దాని ప్రకారం వేరే రూట్ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది లేదు హెల్త్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకొని అటు నుంచి వెళ్ళొచ్చు అదే ఎందుకంటే హెల్త్ ఎమర్జెన్సీ అనేది అప్పటికప్పుడు చెప్పిరాదు కాబట్టి అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు చూస్తారు అనుమతి తీసుకుని వెళ్ళచ్చు శ్రీనివాస్ గారు మామూలుగా అయితే ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో నలుగురు కంటే ఎక్కువ గుమి కూడకూడదు అని చెప్తున్నారు మరి అలాంటి టైంలో అంతకు ముందే ఫిక్స్ అయి ఉంటాయి కొన్ని కొన్ని సభలు కావచ్చు లేదంటే ఫంక్షన్స్ కావచ్చు మ్యారేజెస్ కావచ్చు ఇట్లాంటివి అలాంటప్పుడు ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందంటే మరి అప్పుడు ఏం చేయాలంటారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది అల్లర్లను నియంత్రణ చేయడం ఎవరైతే ముందుగానే ఫిక్స్ చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి అనుమతి పొందాలి అది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది అల్లరి జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతంలో మాత్రమే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తారు ఆ ప్రాంతంలో మాత్రమే వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు ఎలాంటి ఫంక్షన్స్ చేసుకోవద్దు ఒకవేళ అది అత్యవసరం చేసుకోవాలనుకున్నప్పుడు డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు అనుమతి పొందాలి ఖచ్చితంగా అనుమతి పొందాలి ఎందుకంటే అదే అదే ఏరియాలో మ్యారేజ్ అనుమతి తీసుకోవాలి ఆ ప్రాంతంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి పొంది వారి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఏం జరిగినా మేము బాధ్యత వహిస్తాము ఎలాంటి అసాఘిక చర్యలు లేకపోతే హింసాత్మక చర్యలు జరగడానికి అవకాశం లేదు అని చెప్పి వీళ్ళు హామీ ఇచ్చి అనుమతి పొందితే వీళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు అన్నారు త్రీ ఇయర్స్ పాటు వాళ్ళకి జైలు శిక్ష అనేది ఉంటుంది వాటితో పాటు లాగా అది న్యాయస్థానం మీద ఆధారపడి ఉంటుంది మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది విధించవచ్చు అది చెప్పలేము చెప్పలేము అది న్యాయస్థానాల యొక్క విచక్షణ అధికారం కానీ ఆ ఉన్నా కూడా ఈ అందరూ దాన్ని ఉల్లంఘిస్తే అందరు ఒక పెద్ద నేరం అవుతుంది క్రైమ్ అది క్రిమినల్ కిందికి వస్తుంది క్రైమ్ కిందికి వస్తుంది కానీ ఫోర్ అనేది ఒక స్ట్రాంగ్ సెక్షన్ అనమాట మంచి వెపన్ వెపనే అల్లర్లు జరగకుండా కంట్రోల్ చేయడానికి ఒక వెపనే శ్రీనివాస్ గారు మరి ఇక్కడ మనకి స్టేట్ సెంట్రల్ కోఆర్డినేషన్స్ అనేవి కొన్ని కొన్ని సందర్భాల్లో అవసరం అవుతుంది అలాంటప్పుడు ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు ఈ సివిల్ సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే సెంట్రల్ ఫోర్స్ని వాళ్ళు సపోర్ట్ తీసుకోవడం అట్లాంటివి కూడా జరుగుతుంటాయా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించే ముందు ఆ ప్రాంతం యొక్క కెపాసిటీని తీసుకుంటారు ఓకే అంటే అల్లర్లు జరగడానికి ఎంతవరకు అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది దీన్ని కంట్రోల్ చేయగలుగుతారా లేదా దానిని పరిగణలోకి తీసుకొని ఆర్మీ లేకపోతే సిఆర్పిఎఫ్ వాళ్ళని తీసుకురావడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇక్కడ అల్లరూ జరగడానికి అవకాశం ఉంది మేము కంట్రోల్ చేయలేము మా పరిధి దాటి ఉంది ఇక్కడ అనుకున్నప్పుడు మాత్రమే ఇతర సిబ్బందిని తీసుకునే అవకాశం ఉంటుంది చిన్న చిన్న ప్రాంతాలలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది వీళ్ళకు మించి ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు కంట్రోల్ చేసే పనిలో లేనప్పుడు అంటే కంట్రోల్ చేసే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే వారి సహాయాలను తీసుకొని ముందుకెళ్తారు ఓకే అండి థ్యాంక్ యూ అండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సంబంధించి చాలా విషయాలు మనందరికీ తెలియజేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి కంప్లీట్గా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి శ్రీనివాస్ గారు అందించారు కదా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ ఒక మంచి సెక్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్తో మీ ముందు ఉంటాను నమస్తే